జూపూడి, మేము ఈ మందిరం వాళ్ళమే. ప్రతి అంతకు ముందు నేను ఇక్కడికి రాలేదు గానీ నేను వచ్చిన దగ్గర నుంచి విబిఎస్ లో నేను ఎంతగానో వాడబడుతూ వచ్చాను. పరిచర్య విషయంలోనే నేను చాలా వాడబడుతూ వచ్చాను. నేను వచ్చిన దగ్గర నుంచి పెద్దవాళ్ళని ఇక్కడ చాలా తక్కువ మంది చేశాను. ఎక్కువగా యూత్ మేము మాత్రమే ఇక్కడ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నిన్న రెండు రోజులు, మొన్న రెండు రోజులు, అంతకు ముందు రోజు మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా అమ్మకి బాగోవట్లేదు, షుగర్ ఎక్కువైపోతుంది. అయితే మేము మామూలుగా మాట్లాడుకున్నాం ఇంట్లోకి వచ్చాను. మా నాన్న అన్నాడు, నువ్వు ఇంట్లో బాగోలేదని ఎన్ని రోజులు ఉన్నా నీకు ఇలాగే ఉంటుంది, మందిరంలోకి వెళ్ళి ఏ రోజైనా ప్రార్థన గానీ పరిచర్య గానీ చేసి చూడు, ఒక్కరోజు నీకు తేడా కనిపిస్తుంది అని. ఆ తెల్లారే మా అమ్మ ఎందుకు అనుకుందో తెలియదు కానీ నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి అంకుల్ ఫోన్ చేశారు, రమ్మన్నారు అని. అంటే నేను వస్తానన్నా అని అంటమ్మ. సరే వెళ్దాం పద్మా, నేను బాగా అక్కడేసిన అమ్మ తీసుకొని వచ్చా. ఆ తెల్లారి వెంటనే మళ్ళీ మా అమ్మ రెడీ అయిపోయింది, నేనేం చెప్పకుండానే మా అమ్మ రెడీ అయిపోయింది. ఆ తర్వాత చెప్పింది నాకు నొప్పులు అన్ని కొంచెం తగ్గినట్టుంది, వస్తానంది కానీ మళ్ళీ ఊరెళ్ళిపోయింది. అలాగే ఎంతగానో దేవుడు మమ్మల్ని ఇక్కడ వాడుకుంటూ వచ్చాడు. అలాగే ఇందాక కూడా వర్షం ఎంతగానో ప్రార్థన చేశాం, ప్రార్థన చెయ్యక ముందు నుంచి వర్షం బాగా పడతానే ఉంది. మేము ఎప్పుడైతే ప్రార్థన చేయటం స్టార్ట్ చేసామో వర్షం చిన్న చిన్నగా తగ్గుతూ వచ్చింది. అలాగే మేము లైట్ల కోసమని మనీ అనుకున్నాం. అన్నయ్య చెప్పారు మాకు, తలా యూత్ అందరూ 500 వేసుకోండి అని. కానీ అది వారం వారం పొడుగుతూనే వచ్చింది. చివరికి విబిఎస్ వచ్చే దగ్గరికి కలెక్ట్ అయిపోయింది. అప్పటి వరకు మేము అసలు ఎవరు అనుకోలే, అన్నయ్య వచ్చేవారం ఇద్దరులే మీ దగ్గర ఉండు, వచ్చేవారం ఇద్దరులే మీ దగ్గర ఉండు అని. చివరికి వచ్చేసరికి విబిఎస్ ముందు రోజే మాకు కలెక్ట్ అయింది. ముందు ఆదివారం రోజు మాకు కలెక్ట్ అయింది. అలాగ దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చినందుకు ప్రైజ్ లాడ్. అందరికీ ప్రైజ్ లాడ్.